वरंगल न्यायिक सेवा के तत्वावधान में आपराधिक सिविल मामलों मोटर वाहन दुर्घटना मामलों को सुलझाने के लिए इस महीने 10 तारीख को लोक अदालत की स्थापना की जाएगी। राष्ट्रीय और राज्य कानूनी सहायता संस्थान के अनुसार संयुक्त वरंगल जिला न्यायालयों के साथ साथ मुलुक जिला महबूबाबाद जंगाम तोरूर में लोक अदालत लंबित 1593 मामलों की पहचान करने, जिनमें से आपराधिक, भूमि अधिग्रहण, बैंक वसूली अन्य मामलों पर विचार कर परिष्कार किया जाएगा। तेलंगाना वरंगल 9 भारत समाचार से कैमरा मैन फिरोज के साथ अक्रम की रिपोर्ट। मीडिया मित्रों की शुभोदय। जातीय मरी राष्ट्र न्याय सेवाधिकार संस्थ आदेश मेरे को April 10 ना जातीय लोक अदालत मैं निर्वहित జాతీయ లోక్ అదాలత్లో రాజీ పడదగ్గ అన్ని కేసులను సివిల్ మరియు క్రిమినల్ అలాగే మోటార్ వెహికల్ చట్టంలో ద్వారా ఫైల్ చేసిన పిటిషన్లను చిట్ ఫండ్ మ్యాటర్స్ను ఎక్సైజ్ కేసులు ప్రీఎడ్యుకేషన్ కేసులు కూడా పరిష్కరించడం జరుగుతుంది. మీ ద్వారా కక్షిదారులు తెలియజేసేదేమంటే ఈ లోక్ అదాలత్ ప్రత్యక్షంగాను తర్వాత వర్చువల్గా కూడా జరగబడుతుంది. ఈ లోక్ అదాలత్లో మేము ఈ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్కులను కంపల్సరీ చేస్తూ అన్ని రకాలైన జాగ్రత్త తీసుకుంటూ మేము నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తున్నాము, ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. ఈ అవకాశాన్ని కక్షిదారులందరూ ఉపయోగించుకోవాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ లోక్ అదాలత్కి జిల్లా వ్యాప్తంగా 1593 కేసు ఐడెంటిఫై చేసి ఉన్నాము. రాజీ పడదగ్గ కేసులు మేము దాన్ని అవన్నీ కూడా అయ్యే విధంగా అన్ని అందరు స్టేక్ హోల్డర్ ద్వారా మేము ప్రయత్నం జరుగుతున్నాయి. ఏ అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ఎక్కడైతే కోర్టులు ఉన్నాయో అది వరంగల్లో అన్ని కోర్టుల్లోనే జరుగుతాయి. మహబాదు, జన్గాం, పర్కాల్, నర్సంపేట్, తురూర్ అన్ని కోర్టులు కూడా జరుగుతాయి లోక్ అదాలత్. గత జాతీయ లోక్ అదాలత్లో మన వరంగల్ ఉమ్మడి జిల్లాలో 1800 పైచేలకు కేసులు మనం పరిష్కరించడం జరిగింది. అది రాష్ట్రంలోనే 2వ స్థానంలో నిలుచున్నాం మనం లాస్ట్ టైము. ఇప్పుడు కూడా మీ అందరి సహకారంతో ఎక్కువ కేసులు చేయగలమని ఆశిస్తున్నాం. నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆర్ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఉంకి డైరెక్షన్ కి అనుసార్ యహాన్ పర్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ వరంగల్ ఈ మహీనే 10వ తారీఖు నేషనల్ లోక్ అదాలత్ కండక్ట్ కర్ రహే ఔర్ ఇస్కే లియే యహాన్ పర్ మోర్ దెన్ 1500 కేసెస్ కో ఐడెంటిఫై కర్ లియే అభీ తక్ ఔర్ మోస్ట్ ప్రాబ్లీ 1500 కేసెస్ డిస్పోజ్ హోనే కే ఛాన్సెస్ యహాన్ పర్ హై యే డిస్ట్రిక్ట్ లో నేషనల్ లోక్ అదాలత్ మే ఇస్మే తరహ తరహ కే కేసెస్ డిస్పోజ్ హో సక్తే హై. జైసే కి సివిల్ కేసెస్ హోంగే యా ప్రాపర్టీ డిస్ప్యూట్స్ కే కేసెస్ హోంగే యా మ్యారిటల్ ఫ్యామిలీ మ్యాటర్స్ హోంగే యా క్రిమినల్ కంపౌండబుల్ కేసెస్ రహేంగే. ఐసే డిఫరెంట్ వెరైటీస్ కే కేసెస్ కు యహాన్ పర్ ఇస్ లోక్ అదాలత్ మే హమ్ డిస్పోజ్ కర్నే కే లియే కోషిష్ కర్ రహే ఔర్ ఇస్ బాత్ జరూరీ క్యా హై బోలే తో కోవిడ్ గైడ్లైన్స్ నార్మ్స్ కో హమ్ ఫాలో కర్ రహే డిస్ట్రిక్ట్ కోర్ట్ మే. మాస్క్ పహనా జరూరీ హై కోర్ట్ మే అందర్ ఆనే కే లియే మాస్క్ పహనా జరూరీ హై ఔర్ ఉస్ దిన్ జిస్ దిన్ లోక్ అదాలత్ కండక్ట్ కరేంగే 10వ తారీఖు ఉస్ దిన్ మాస్క్ శానిటైజేషన్ ఔర్ థర్మల్ స్క్రీనింగ్ భీ హోగా. ये तीन टेस्ट पास करने के बाद ही लिटिगेंट्स को अंदर आने के लिए देंगे. और इसके अलावा इम्पॉर्टेंट इस बार लोक अदालत में क्या है बोलते हम वर्चुअल लोक अदालत में फोकस ज़्यादा कर रहे हैं. मतलब दूर दराज के जो भी लोग आएँ मतलब यहाँ से परकाल के डिस्टेंस परकाल या तोरूर से आने के लिए लोग रहते वारंगल केस से डील करने के लिए उनको हम क्या डायरेक्शन दे रहे बोलते हैं वहाँ पर परकाल कोर्ट या तोरूर कोर्ट में जहाँ पर भी रहते हो लिटिगेंट्स वो वहाँ से ही लोक अदालत को अटेंड कर सकते हैं और केस को सॉल्व कर सकते हैं. तो हम उस दिन लोक अदालत के दिन यहाँ पर जितना भी हो सके रद्दी कम करने की कोशिश कर रहे हैं. तो वर्चुअल लोक अदालत को ज़्यादा प्रेफरेंस दे रहे हैं हम उस दिन नेशनल लोक अदालत के दिन 10 अप्रैल 2021 को हम कंडक्ट कर रहे हैं. तो हम मीडिया
मीडिया से ये विनती करते हैं कि सब कक्षेदारों को जो भी है, मतलब कोर्ट को जो भी आ रहे हैं, उनको ये बताएं कि वर्चुअल फैसिलिटी अच्छा है और वर्चुअल फैसिलिटी यूज़ करने से